12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి తెగబడే వారికి ఇకపై ఉరిశిక్ష విధించనున్నారు. ఈ మేరకు బాలికల అత్యాచార చట్టాన్ని మరింత కఠినతరం చేస్తూ ప్రతిపాదించిన చట్ట సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనిపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మొత్తంగా ఇవాళ కేంద్ర మంత్రివర్గం బాలికలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు హత్యల విషయం పైన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. 5 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ తిరిగి వచ్చిన వెంటనే ఈరోజు అత్యవసరంగా కేంద్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ పిఓఎస్ఈఓ చట్టాన్ని సవరణ చేస్తూ ఈరోజు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఎందుకంటే మాన్సూన్ సెషన్ రాబోతున్నటువంటి జూలైలో ఉండబోతుంది కాబట్టి అప్పటి వరకు కూడా ఈ చట్టం ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డినెన్స్ లో ముఖ్యంగా పిఓఎస్ఈఓకు సంబంధించి 2012 చట్టం సవరణలో తీసుకొచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీంతో ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు సుగమైనట్టుగా తెలుసున్నటువంటి సమాచారం. 12 ఏళ్ల లోపు ఉన్నటువంటి బాలికలపై అత్యాచారం హత్య చేసినటువంటి వారికి ఇకపై జీవిత ఖైదు అనేది ఉండదు, మరణశిక్ష విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా ఈరోజు కేబినెట్లో మనకు తెలుసున్నటువంటి సమాచారం. పిఓఎస్ఈఓ 2012 చట్ట ప్రకారం చూసుకుంటే గరిష్టంగా 14 ఏళ్లు, కనిష్టంగా 7 ఏళ్ల జైలు శిక్ష ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటికీ స్వస్తి పలుకుతూ మరణశిక్షకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపినటువంటి పరిస్థితి ఇటు ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన కానీ, ఇటు మరోవైపు కథువా జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన కానీ, ఉన్నవలో ఉత్తరప్రదేశ్ సంఘటన దృష్టిలో ఉంచుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం బాలికలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు హత్యలపైన ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా రాబోయే రోజుల్లో చిన్నపిల్లలపై పసిమొగ్గలపై చేసినటువంటి అత్యాచారాలు హత్యల విషయంపైన ఇకపై ఈ చట్టం అమల్లోకి వస్తే కఠిన నిర్ణయాలు తప్పనటువంటి నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే కేంద్ర ప్రభుత్వం ఈరోజు కేబినెట్లో ఈ నిర్ణయాన్ని ఆమోదించింది. రాబోయే రోజుల్లో జూలైలో మాన్సూన్ సెషన్లో ఈ బిల్లును కూడా, ఈ సవరణలు కూడా ఆమోదించినారు. అందుకనే ముందుగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని ఆమోదించి ఇప్పటికిప్పుడు ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. స్వాతి, రైట్. సురేష్, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఏపీ 24/7 న్యూస్ ఈజ్ మూమెంట్.